నిత్యం ధూమపానం చేసేవారికే కాదు కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోయి అనేక సమస్యలు దారితీస్తుంటాయి అయితే ఇలాంటి వారి కోసం కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు అంటున్నారు వైద్యులు మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి దీంతో ఊపిరితిత్తులు కూడా శుభ్రమవుతాయి అయితే నిమ్మరసానికి బదులుగా పైనాపిల్ క్రాన్బెర్రీ జ్యూస్లను కూడా తాగవచ్చు అలాగే పరగడుపునే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల అల్లం రసం సేవించినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారతాయంటున్నారు ఇదే కాక ఉదయాన్నే మూడు నుంచి ఐదు పుదీనా ఆకులను అలాగే నమిలి మింగితే ఊపిరితిత్తులకు బలం కలుగుతుందని ఊపిరితిత్తులు శుభ్రంగా మారతాయని చెబుతున్నారు ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులను శుభ్రంగా మార్చుకోవచ్చు అంటున్నారు గోరువెచ్చని నీటిలో ఐదు నుంచి పది చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి అనంతరం వచ్చే ఆవిరిని పీల్చినా కూడా ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయట ఇక ఛాతీపై నిత్యం ఆముదాన్ని మర్దనా చేస్తుంటే కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్నారు వైద్యులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి